మహాకూటమిలో అన్ని అంశాలను త్వరగా తేల్చాలని తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరాం కాంగ్రెస్ కు స్పష్టం చేశారు. అమరుల ఆకాంక్షలే తమ ప్రధాన ఎజెండా అన్నారు. ప్రజాస్వామ్య పాలన అందించడమే తమ లక్ష్యమని తెలిపారు. పొత్తులు బలంగా ఉండాలంటే ఇచ్చిపుచ్చుకునే ధోరణి అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. త్వరలోనే సీట్ల సర్దుబాటు ఉంటుందని కాంగ్రెస్ సమాచారం పంపిందని వెల్లడించారు. సీట్ల సర్దుబాటు పొత్తుల అంశంపై సానుకూల నిర్ణయం ఉంటుందని విశ్వాసం వ్యక్తం చేశారు. బీజేపీలో చేరే ఆలోచన తనకు ఇప్పటికీ లేదని స్పష్టం చేశారు. తాను ఎన్నికల్లో పోటీ చేయనని ఎక్కడా చెప్పలేదని, పోటీ ఎక్కడి నుంచి అనేది పార్టీ నిర్ణయిస్తుందన్నారు కోదండరాం. పోటీ చేయవలసిన అవసరం ఉంది అని పార్టీ భావిస్తే చేయటానికి, ఎవరమైనా ఎవరిని పార్టీ ఆదేశిస్తే వాళ్ళు పోటీ చేయటానికి సిద్ధం. పార్టీ ఆదేశాలే. నా వ్యక్తిగతమైన నిర్ణయము, నా వ్యక్తిగతమైన ఇష్టాయిష్టాలు అనేవి దీంట్లో ముఖ్యం కానే కాదు. ఆ ఆలోచన లేనేలేదు, మేము స్పష్టంగా చెప్పదలిచినాం. పార్టీలో చర్చ జరిగితే దాదాపు 80% మంది, అంటే ఇదిమిద్దంగా 80-85% మంది అయితే, ఇప్పుడున్న దాంట్లో ఐక్యతకు ఈ ప్రస్తుతం మేము ఏదైతే ప్రయత్నం చేసినామో ఈ పక్షాల వైపే దాదాపు అందరు కూడా ఒక సూచన చేసిండ్రు. మిగతాది ఇంకా ఆలోచన అనేది లేనేలేదు ఇప్పటి వరకు. పార్టీలో అన్నీ సవ్యంగా జరుగుతాయని ఆశిస్తున్నాం. ఒకవేళ సవ్యంగా జరగని ఎడల తప్పనిసరిగా మేము ఇప్పుడు మేము ఇంతవరకు చేస్తున్నటువంటి ప్రయత్నాలకు పూర్తిగా విరుద్ధంగా పోజాలమని కూడా స్పష్టంగా చెప్పలేదు. ఇవి రెండు విడివిడి అంశాలుగా చూడొద్దంటారు. ఎజెండా అమలు అనేది భాగస్వామ్యం లేకుండా ఎట్లా సాధ్యమవుతుంది? అందరం కలిసి ఒక ఎజెండా అనుకున్నాం. ఉమ్మడి ఎజెండా అమలు చేయాలంటే న్యాయసమ్మతంగా భాగస్వామ్యం అయితే ఉండాలి కదా. ఉన్నప్పుడే కదా ఉమ్మడిగా అమలు చేసుకోవడానికి ఒక ప్రయత్నం సాధ్యమవుతుంది. వీటిని వేరు చేయొద్దని విజ్ఞప్తి. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 TV తెలుగు.